పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో గత రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పల్లి శ్రీను అనే దళిత నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు ఆయన మాట్లాడుతూ పల్లి శ్రీనుపై ఐపీసీ 341 343 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మేజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరిచి పూచీకత్తు బెయిల్పై విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మన లింగపాలెం మండలానికి చెందినటువంటి టీడీపీ పార్టీ వర్కర్స్, టీడీపీ పార్టీ క్యాడర్స్ కొంతమంది కలిసి నిన్న సాయంత్రం హఠాత్తుగా రోడ్డు మీదకి వచ్చి మన గౌరవ సీఎం గారి దిష్టిబొమ్మను దానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మన ఎస్ఐ గారు, ధర్మాజీగూడెం ఎస్ఐ గారు వారి స్టాఫ్ తోటి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి ఆ దిష్టిబొమ్మని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉండగా ఒకరో ఈ పల్లి శ్రీను అనేటటువంటి వ్యక్తి ఆ కింద ఉన్నటువంటి కొద్దిగా కాలుతున్న దిష్టి బొమ్మను తీసుకుని ఎస్ఐ గారి మీదకి విసరడం జరిగింది. విసిరితే దానివల్ల కొద్దిగా చిన్న మైనర్ ఇంజరీస్ అయినాయి ఎస్ఐ గారికి. అలాగే ఆపడానికి ప్రయత్నించినటువంటి ఏఎస్ఐ గారిని కూడా అతను కాలుతో తనడం జరిగింది. తనంటే దానివల్ల అతను కింద పడిపోయి ఆయన కూడా ఇంజరీస్ అయినాయి. దీని తర్వాత వెంటనే వీళ్ళు తేరుకొని అతన్ని ఆ వ్యక్తిని పల్లి శ్రీనాథ్ పడే వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి దానిపైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 341 323 353 ఐపీసీ కింద కేసు కట్టి అతన్ని ఈరోజు హాస్పిటల్లో సర్టిఫికెట్ తీసుకొని మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని తర్వాత కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే కోర్టు వారు దీనికి 40,000 సొంత పూచీకత్తు మీద సెల్ఫ్ బాండ్ మీద ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన దగ్గర షూరిటీ బాండ్ తీసుకొని మేము ఇప్పుడు రిలీజ్ చేస్తాం. సార్ సెంట్ రిక్వెస్ట్ సార్, స్వచ్ఛందంగా వాళ్ళు ధర్నా కార్యక్రమం చేస్తుండగా పోలీసు వారే వారి మీద దౌర్జన్యం చేశారని బయట అంటున్నారు సార్, దాని మీద మీరు ఏం చెప్పారు? అంటే ఇప్పుడు పార్టీ వారు పార్టీ పిలిపించారు, పార్టీ పిలిపించినప్పుడు నిన్న ఉదయం చేశారు అందరూ, అంతే తప్ప సాయంత్రం ఎవరు చేయలేదు. అలానే సాయంత్రం కూడా అడగడం జరిగింది ఆ పల్లి శ్రీనివాస్ అని మన ఎస్ఐ గారు అడగడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇక్కడ లీడ్ చేస్తున్నాడు కాబట్టి అడిగితే మేము చేయమని చెప్పాడు. అయితే పర్మిషన్ కూడా లేదు, మీరు సాయంత్రం టైంలో చేయకూడదు, ఎందుకంటే రాష్ట్రం అంతా ఉదయం చేశారు, సాయంత్రం మాత్రం పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో లేదు, అలానే దిష్టి బొమ్మ దానం అయితే 100% లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన విన్నాడు ఆ విషయం, విని మళ్ళీ దాన్ని టోటల్గా ఏ విధమైన పర్మిషన్ లేకుండా రూల్స్ వారికి విరుద్ధంగా నిన్న ధర్నా చేయడం జరిగింది.